ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీరు 7 డేస్లో 5 కేజెస్ వెయిట్ ఎలా తగ్గొచ్చో నేను చూపిస్తాను. నేను 7 డేస్లో 5 కేజెస్ వెయిట్ తగ్గాను. ఈ వీడియో మీకు 2-3 మినిట్సే ఉంటుంది, కానీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను 73.1 కేజెస్ ఉన్నాను. 7 డేస్ డైట్ చేసిన తర్వాత 68.3 కేజెస్ ఆర్ 68.5 కేజెస్ వరకు వచ్చాను. ఆల్మోస్ట్ 5 కేజెస్ తగ్గాను. సో చాలామంది వెయిట్ పెరిగి చాలా డిప్రెషన్లో ఉంటారు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, వాళ్ళు మంచి మంచి అవుట్ఫిట్ అంతా వేసుకోలేకుండా వేస్ట్ అయిపోయి మంచి బట్టలన్నీ కబోర్డ్లో పెట్టుకుంటారు. సో అలాంటి వాళ్ళకి, వెయిట్ తగ్గాలి అనే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సోది అనుకోకుండా వీడియో మొత్తం చూడండి, మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఎలాంటి మీరు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా వెయిట్ తగ్గుతారు, మీ బాడీ కావాల్సిన మంచి ప్రోటీన్ ఫ్యాట్ అన్నీ ఉంటుంది. సో మన ఇంట్లో మనకి అవైలబుల్లో దొరికే వెజిటేబుల్స్ ఫ్రూట్స్తోనే వచ్చేసి మనం వెయిట్ తగ్గించుకోవచ్చు. సో మీరు వర్కౌట్స్ చేసేది చేయండి, మీ ఆప్షన్. వర్కౌట్స్ చేస్తే ఇంకా ఎక్కువ వెయిట్ తగ్గుతారు ఈ డైట్ ఫాలో అయ్యి. నెక్స్ట్ వచ్చేసి మీరు బయట కొన్ని పౌడర్స్ అనేసి సప్లిమెంట్స్ ఇవన్నీ ఉంటారన్నమాట, అవన్నీ యూజ్ చేస్తే వెయిట్ తగ్గుతుంది అనేసి. సో అలాంటివి కూడా యూజ్ చేయకుండా ఇంట్లోనే మీరు నార్మల్గా తినే వాటితోనే మీరు తిని మీరు వెయిట్ తగ్గించుకోవచ్చు. క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎలాంటి ఫుడ్ తింటే మీకు వచ్చేసి వెయిట్ తగ్గుతారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటే వెయిట్ తగ్గుతారో ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డే 1 వచ్చేసి నేను 73.1 కేజీ ఉన్నాను. ఈ డైట్ చేసిన తర్వాత 7 డేస్ తర్వాత వెయిట్ చెక్ చేస్తే 68.6 ఉన్నాను, ఆల్మోస్ట్ 5 కేజెస్ తగ్గాను. మీరు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఎంటీ స్టమక్తో మంచి హెల్తీ డ్రింక్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి మీరు వచ్చేసి గ్రీన్ టీ తీసుకోండి, లెమన్ హనీ వాటర్ తీసుకోండి, లేకపోతే సినమిన్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ది, ఏది లేకపోతే అట్లీస్ట్ హాట్ వాటర్ అన్న తీసుకోండి. అది ఫ్యాట్ బర్న్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి నేను ఎక్కువ ఓట్స్ ప్రిఫర్ చేస్తుంటాను, ఓట్స్ కానీ ఇడ్లీ కానీ. ఓట్స్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ నట్స్ యాడ్ చేసుకొని తినండి. సో ఓట్స్ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది. ఇడ్లీ అయితే ఓన్లీ 2 ఇడ్లీ తీసుకోవాలి, ఎందుకంటే అది రైస్తో చేసింది కదా, కొద్ది క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది. లేదు మీకు ఇడ్లీ కూడా ఇష్టం లేదంటే ఏదైనా వెజిటేబుల్ స్టిర్ ఫ్రై చేసుకోండి. నేను ఎక్కువ మష్రూమ్, బ్రాకులీ యూజ్ చేస్తూ ఉంటాను. లేకపోతే ఓట్స్ దోశ కూడా చేసుకోవచ్చు అనమాట, ఓట్స్ దోశ కూడా తక్కువ క్యాలరీస్ ఉంటుంది. లేకపోతే ఫ్రూట్స్ అండ్ నట్స్ మిల్క్ షేక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఒక 3 ఐటమ్స్ చెప్పాను, 3-4 ఐటమ్స్ ఇలా కవర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ నుంచి మీరు లంచ్ లోపల ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకోవచ్చు, పప్పాయ కానీ, పొమోగ్రనేట్ కానీ. నెక్స్ట్ స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ కూడా హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ గోవా. గోవా వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. లేదా ఆరెంజ్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు, విటమిన్ సి స్కిన్కి, మీ బాడీకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు అంటే మీరు కస్టర్డ్ యాపిల్ కూడా తీసుకోవచ్చు, లేదా జాక్ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ లంచ్కి నేను ఎప్పుడు ఒక చిన్న బౌల్ రైస్ తీసుకుంటాను, క్యాలిక్యులేట్ చేసుకొని. ఇష్టమైన కర్రీస్ ఏమైనా తీసుకోవచ్చు. మంచిగా వెజిటేబుల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, మంచి ప్రోటీన్ ఉండే వెజిటేబుల్స్ కానీ, మంచిగా ఫైబర్ ఉండే వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ తీసుకోండి. దాల్ కూడా మంచిగా తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ నేను లంచ్కి, నైట్ డిన్నర్కి మిడిల్లో ఏదో ఒక స్నాక్స్ తీసుకుంటూ ఉంటాను. ఆరెంజ్ జ్యూస్ కానీ, గోవా కానీ, స్వీట్ కార్న్, ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే టైం టు టైంకి తింటున్నారు, తక్కువ క్వాంటిటీ తింటున్నారు అంతే. మనం అంత స్ట్రిక్ట్ డైట్ చేస్తున్నట్లు లేదన్నమాట, చాలా తక్కువగా ఎక్కువసార్లు టైం టు టైం తింటున్నాం. ఇలా తినడం వల్ల మనకి వెయిట్ లాస్ కంపల్సరీ అవుతూ ఉంటాము. సో నేనైతే డైట్ చేసేటప్పుడు ఇలాంటి వెజిటేబుల్స్ ఫ్రూట్సే తీసుకున్నాను. నైట్కి ఎప్పుడు చాలా తక్కువగా తీసుకుంటాను, చాలా తొందరగా తినేస్తాను. 7 కంతా నా డిన్నర్ ఫినిష్ అయిపోతుంది. చపాతి కానీ, రాగి కానీ, లేకపోతే మిల్క్ కానీ ఇలా తీసుకుంటూ ఉంటాను. నేను వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నానో సింపుల్గా ఒక్క వీడియోలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. మీకు అలా కాదు అనుకుంటే నేను 1000 క్యాలరీస్లో డే 1 నుంచి డే 7 వరకు కొన్ని వీడియోస్ చేశాను, 7 వీడియోస్ చేశాను. సో మీరు దాంట్లో కూడా చూడొచ్చు క్లియర్గా నేను ఎప్పుడు ఏ టైంకి తీసుకున్నాను, ఎంతెంత క్యాలరీస్ ఉంది, ఎంత వెయిట్ తగ్గాను అనేసి 7 వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు నా ప్లేలిస్ట్కి వెళ్ళేసి 1000 క్యాలరీస్ ప్లేలిస్ట్ లిస్ట్లో ఓపెన్ చేసినా కూడా మీకు 7 వీడియోస్ ఓపెన్ అవుతుంది. సో మీరు అలా కూడా చూడొచ్చు. ఇక్కడైతే చాలా సింపుల్గా మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్, ఒక ఐడియా ఉండి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చో ఇక్కడ కూడా చూపించాను. సో నేను ఈ ఫుడ్తో పాటు లైట్గా వాకింగ్ చేశాను అనమాట, దాంతో నా వెయిట్ చాలా ఫాస్ట్గా తగ్గాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.